పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత ముద్రగద పద్మనాభం మండిపడ్డారు. పదవి కోసం కాదు, కేవలం చంద్రబాబు ఎస్టేట్ కు జనరల్ మేనేజర్ గానే పవన్ పనిచేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అని వాడిన భాషను తప్పుపట్టారు ముద్రగడ. కూటమిలో 20 సీట్లు త్యాగం చేసి జనసేన పార్టీని క్లోజ్ చేస్తే పవన్ కళ్యాణ్ త్యాగశీలిగా మిగిలిపోతారని సెటైర్లు సంధించారు. సినిమా షూటింగ్లు చేసుకునే వ్యక్తి గెలిస్తే ప్రజలకు ప్రయోజనం ఏముంటుందన్నారు. 2024లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని పిలుపునిచ్చారు ముద్రగడ. అవి కూడా త్యాగం చేసేసి పార్టీ క్లోజ్ చేసేస్తే బెటర్ అమ్మో నాకు అనిపిస్తా ఉంది. త్యాగ పురుషుడి పేరు చిరస్థాయికి ఉండిపోతాయి. ఇంకండి వారు షూటింగ్కి వెళ్ళడం కోసం, సినిమాలు నటించడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలా? ఈ ఎమ్మెల్యే పదవితోటి ప్రజలకి సేవ చేసే మనిషిని దూరం చేయడం సబువ? వీరేమో షూటింగ్లో ఉంటారండి, చుట్టూరు బౌన్సర్ ఉంటారండి, ఒక మనిషి 50 శాతం పని చేస్తాం అంట, 2 కేజీలు కోటి మాసం తింటాడు ఆ బౌన్సర్లు. అటువంటి వాళ్ళని చుట్టూ పెట్టుకుంటే ఓటేసిన ప్రజలకి వీళ్ళు ఏం సేవ చేస్తారు చెప్పండి సార్? వాళ్ళకి ఎమ్మెల్యే పదవి కావాలండి. మనమందరం కూడా ఈ పార్టీని 2024లో ప్యాక్ చేసేసి పంపించేస్తేనే రాష్ట్ర ప్రజలు బాగుంటారన్నయ్యా. అయ్యా మీరు పదవి కోసం రాలేదన్నయ్య రాజకీయాల్లోకి. చంద్రబాబు నాయుడు గారి ఎస్టేట్కి జనరల్ మేనేజర్గా వచ్చారన్నయ్యా. వారు బాగే మీకు కావాలా? వారు బాగే మీకు కావాలి తప్ప ప్రజల బాగు ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవడానికి రాలేదన్నయ్యా. గమనించండి.